పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి, కౌన్సిలర్ దేశిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ సంవత్సర కాలం పైగా దేశం మొత్తం కరోనా బారిన పడి ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యంగా చితికిపోతున్నారని, మరోవైపు లాక్డౌన్ తో ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరల మీద ధరలు పెంచుతూ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగి ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. యూపీఏ ప్రభుత్వం ఉండని రోజులు ప్రజలపై ఎలాంటి భారం మోపలేదని వారి సందర్భంగా గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల్లో రోజుకో రీతిలో ఎందుకు పెరుగుతున్నాయో నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య అంతర్గత అవగాహన ఉండటం వల్లే పెరిగిన ఇంధన ధరలపై కేసీఆర్ నోరు విప్పడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను గుర్తించి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి పాలకులు గురికావలసి వస్తుందని హెచ్చరించారు. స్టాండ్ ఆవరణలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నాకు వచ్చినటువంటి మా గౌరవనీయులు పెద్ద డీఎల్ఆర్ గారికి మహిళా కాంగ్రెస్, వాళ్ళు యూత్ కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా సరే చాలా బాధాకరం, చాలా విచారకరం. ఎందుకంటే నాడు మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కలిసి మాయ మాటలు చెప్పి ప్రజలందరినీ మిస్మరైజ్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువులపై భారం పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఒక సంవత్సర కాలం నుంచి కూడా కరోనా తోటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతసేపటికి కూడా వారి రాజకీయ ప్రలోభాలకు ఎక్కడైతే ఎలక్షన్లు ఉంటాయో, ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఆ ఎన్నికల్లో మేము ఎలా విజయం సాధించాలి, ఎవరు ప్రశ్నించే బంధుకలు మేము ఎట్లా అందించాలి, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పనాయించి అక్రమ కేసులతోటి దేశంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కానీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కానీ ప్రజల ఆరోగ్యులు కానీ పట్టించుకునే పరిస్థితి లేరు. ఈరోజు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసంగా మీరు ఫీల్డ్ మీదకి వచ్చి పరిశీలన చేసిన పరిస్థితి లేవు. ఈరోజు నిత్యావసర సరుకులు ట్రాన్స్పోర్ట్లు అధిక భారం పడి వారి నిత్యావసర సరుకులు పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి. మనందరం కూడా ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల జిమ్మికలతో ముందుకు పోతూ ఉన్నాయో, ప్రజలందరూ కూడా ఎంత గ్రహిస్తూ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కార్యోన్ముఖులై ప్రజలకు వెన్నదండగా ఉండి మనం వారికి చేదోడుగా వాళ్ళుగా ఉండి ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు కూడా, ఏదైతే నిత్యావసర సరుకులు పేదవారికి అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని, దేశం యావత్తు కరోనాతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నది. పెట్రోల్ 100 రూపాయలు దాటింది, డీజిల్ 98 రూపాయలు దాకా అయింది. ఈరోజు బరువు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడంతో చాలా ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈరోజు మహిళలు వంట వండాలంటే గ్యాస్ మీద ఆధారపడాల్సి ఉండాలి, కానీ గ్యాస్ని 28 రూపాయలుగా ప్రభుత్వం పెంచుతూ ఉన్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో 10 రూపాయలు పవర్లో పెంచితే ధర్నాలు చేసిన వీళ్ళు ఈరోజు ఏకంగా 20 రూపాయలు పెంచుతూ పోతూ ఉంటే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు దేశంలో మొత్తం నిత్యావసర సరుకులన్నిటికీ ఆ రోజు 100 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్లు ఈరోజు 200 రూపాయలు, నూనెలు పప్పులు ఉప్పులు అన్నిటికీ కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. సామాన్యుడు బట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దోపిడీని అరికట్టాలని వారికి విధి చెప్పాలని తెలియజేస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యల విడిగా పెంచుతున్నటువంటి ధరలకు నిరసనగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ధర్నాకు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు మా నాయకులందరూ కూడా వచ్చి ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిన దానిక ఈ ఉద్యమం ఆపేది లేదని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నియంత పాలన ఒక రాక్షస పాలన ఇప్పుడు జరుగుతుందని, అలాంటి రాక్షస పాలనలో ఎవరైనా సొంత పార్టీ నాయకులే వెలిగెత్తి వాళ్ళని వారి అన్యాయాలను చెప్పినా కూడా వారిని ఎమ్మటే అనగదొక్కే ప్రయత్నంలో వాళ్ళని బర్తరఫ్ చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్నటువంటి బాధలను తీర్చేటటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి ఇంత విచ్చలవిడిగా విహారం చేసుకుంటే వాళ్ళు మాత్రం ఈ ధరలను ఏ విధంగా పెంచాలి, మన రాబడులు ఏ విధంగా పెంచుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏ విధంగా నడపాలి, ప్రజల నడ్డి ఎలా విరుచాలి అని చెప్పే విషయం మీదనే ఆలోచన పెడుతున్నారు. కానీ ఈ కరోనాని ఎలా తగ్గించాలనే విషయం మీద ఎలాంటి ఆలోచన చేయట్లేరని, ఈ పెట్రోల్ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించేదాకా మేము ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తామని. ఇంతకు ముందు సంవత్సరానికి ఒకసారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారో 10 రూపాయలు పెరిగితే ఎంతో ధర్నాలు చేసేది బీజేపీ పార్టీ కావచ్చు లేదా ఇతరత్ర పార్టీలు అన్నీ కూడా. మరి ఈరోజు రోజు పెరుగుతున్నది కాంగ్రెస్ బీజేపీ హయాంలో టీఆర్ఎస్ హయాంలో రోజు ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర నూనె ధర చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చింది ఇక్కడ నుంచి డబల్ రేట్ పెరిగింది, ఇవాళ 100 వేలు వచ్చింది పెట్రోల్ ధర. అంటే ఏదైతే ఉన్నారో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు వాళ్ళు గట్టినిచ్చే విధంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు మీరు కనపడతారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఎలా ఉందో మన అందరికి అర్థమవుతుంది, కానీ ఎవరు కూడా నోరెత్తడం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీనే ప్రజల తరఫున ఈరోజు కొట్లాడుతూ ఉంది. మీరు అందరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం ఉండాలి, ఎందుకంటే ఈ కరోనా క్రైసిస్ సమయంలో మరి పేదవారి నడ్డి విడిచేటట్టు పెట్రోల్ రేట్లు ప్రపంచవ్యాప్తంగా తగ్గుకుంటూ పోతుంటే మన భారతదేశం తెలంగాణలో మాత్రం పెట్రోల్ రేట్లు పెరుగుకుంటూ పోతున్నాయి. మరి పెట్రోల్ రేటు పెరిగితే నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోతాయి రేట్లు, ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ మొత్తం డీజిల్ లారీలు ఈ ఆటోల ద్వారానే జరుగుతుంది కాబట్టి మరి కూరగాయల రేట్లు పెరుగుతాయి, పప్పు ధాన్యాల రేట్లు పెరుగుతాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పేదోడిని ఆదుకుంటే ప్రభుత్వం దిగొస్తుంది, అట్లయినా సిగ్గు తెచ్చుకోండి హెచ్చరిస్తున్నాము. లేక వ్యాక్సిన్ సరిగ్గా లేక ప్రజలు అల్లాడుతున్నారు, చనిపోతున్నారు, మరి మీరు పట్టించుకోవడం లేదు. మరి వచ్చే ఎలక్షన్లలో మీకు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు ఇస్తున్నాము మేము.